మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీని అందరినీ కూడా వేదిక గారిని పెద్ద టెంకర్ గారిని యాలసీన్ గారిని ఎక్స్డిసిఎంసీ పెంకి సత్యనారాయణ గారిని తర్వాత గారిని వైసీపీ పార్టీ తరఫున కార్యకర్తలను ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరి ఒక్కరిని వేదిక కలిసిగా కోరుతున్నామండి. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెంచి ఇస్తున్నాయి. ఈరోజు ఈ సంవత్సరం జనవరి 2022 నుంచి 250 రూపాయలు పెంచి 2750 రూపాయలకి మనకి పెన్షన్ పెంచిస్తున్న ప్రభుత్వానికి 2018లో 1000 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చిందండి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2000 ఈరోజు పింఛన్లను కొత్తగా వచ్చిన పింఛన్లను వీళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికను అందించిన దేవశీల్ గారికి ఎంపీడీసీలకు సర్పంచులకు ఇక్కడికి వచ్చిన సర్పంచులకు ఎంపీడీసీలకు ఇతర నాయకులకు వీళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకముందు పాదయాత్ర చేసి మీ అందరి యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. అందరి కష్ట సుఖాలు తెలుసుకుని మొట్టమొదటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయల వరకు పెంచుతాను అంచంచెలుగా పెంచుకుంటూ మీ అందరికీ ఆర్థిక అభివృద్ధిని అందిస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు వేణుగోపాల కృష్ణ గారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా కూడా అభివృద్ధికి ఈ పథకాలు వచ్చే విధంగా దోహదపడ్డారు. నూతన సంవత్సరం గడిచింది, శుభాకాంక్షలు. అది రాబోయేది సంక్రాంతి, శుభాకాంక్షలు. కొత్త పెన్షన్ వచ్చేమా 324, కొత్త పెన్షన్ 324, పాత ఏమో 9000. వికలాంగులు 3000, ఎవరైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నారు 10000, పెరాలసిస్ ఉంటే 5000, 50 ఏళ్ళకి ఎవరైతే గీత కార్మికులు చర్మకారులు ఇటువంటి వారందరికీ కూడా లేకపోతే నేత కార్మికులు వారికి కూడా పెన్షన్ పెంచినటువంటి కార్యక్రమం ఇది. నిజమైన సంక్రాంతి మీకు, నిజమైన సంక్రాంతి మీకు. మళ్ళీ రేపొద్దున ఇక్కడ చాలామంది మా అమ్మలు ఉన్నారు ఆడరు, వాళ్ళకి ఆసరా వచ్చేది మళ్ళీ 3 రోజులు 29వ తారీఖు. ఈ డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. థ్యాంక్ యూ. సార్ ఇంకో 2 నిమిషం సార్ ఇంకో 2 నిమిషం ఎలా చూడు, ఎలా చూడు బాబు. మంజూరైన పెన్షన్ మన ప్రీతమ నాయకులు మంత్రివర్యం చేతుల మీదుగా
సార్ 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 నమస్కారం సార్ 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 Yeah.